దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరూ కూడా వందనస్తూనే ఉన్నాను, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు, ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. నా యొక్క ప్రయాస వ్యర్థం కాలేదని, కాబోదం అని చెప్పి నేనైతే చాలా విశ్వాసం కలిగి ఉన్నాను. కనుక మీరు ఎంతగైతే ఆత్మలో బలపడతా ఉన్నారో, ఆత్మని అనేక మందికి బలపరిచేటువంటి రీతిలో మీ జీవితాలు ఉండాలి. అనేక మందిని మండించేటువంటి రీతిలో మీ యొక్క జీవిత సాక్ష్యం అంతా కూడా వాడబడాలన్నది నా యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. అయితే చాలామంది ప్రస్తుత రోజుల్లో బైబిల్ మీద బురదజల్లేటువంటి ప్రయత్నం చేసేవారు చాలామంది ఉన్నారు కదండి. బైబిల్లో దేవుడు రాసి ఉంచినటువంటి లేఖనాలని, వచనాలని తప్పు పట్టడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ, ఆ వచనం అనేది పూర్తిగా పాపం అన్నట్టుగా చూపిస్తూ, ఆ వచనం అనేది అసలు ఈ గ్రంథంలో ఉండడం బట్టి పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతూ, పూర్తిగా బైబిల్ మీదే బురదజల్లాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రైస్తవ వ్యతిరేకులు, బైబిల్ వ్యతిరేకులు అనేక చోట్ల అనేక ప్రపంచ దేశాల్లో విచ్చలవిడిగానే కనబడతా ఉన్నారు. అపోస్టసీ అనేటువంటిది కనబడుతుంది, భ్రష్టత్వం అనేటువంటి సంభవిస్తుంది. దేవుని రాకకు ముందు అన్నిటికంటే కూడా క్రీస్తు, అంత్యక్రీస్తు వచ్చే దానికంటే కూడా ముందుగా యాంటీ క్రిస్టియన్స్ అనేటువంటి వాళ్ళందరూ కూడా వస్తారని వీడియోని కూడా మీ అందరూ కూడా అందించడానికి దేవుడు సహాయాన్ని అందించాడు. అయితే చాలామంది బైబిల్ సరైన రీతిలో అర్థం చేసుకోలేక, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి అనేక విషయాలు వాళ్ళకి అర్థమయ్యేటువంటి రీతిలో తెలియజెప్పేటువంటి వ్యక్తులు లేక, లేకపోతే దేవుని యొక్క సహాయంతో సంపూర్ణంగా బైబిల్ చదివేటువంటి అనుభవాల్లో లేక, చాలాసార్లు బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మనకు తప్పుగా అనిపించే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాడు సులువుగా చిక్కులు పెట్టువాడు కదా, అపవాదికి ఉన్న పేరు సులువుగా చిక్కులు పెడతాడు. ఇదేంటి బైబిల్ ఏ ఉండి ఎలా రాయబడిందేటి, దేవుడై ఉండి ఎలాంటి పనికి ఎలాగ అంగీకారం అందించాడు అనేటువంటి ఆలోచనలు కలిగించేటువంటి ప్రమాదం కూడా వాడి ద్వారాగా కనబడతా ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చదవాలి బైబిల్ అనేది. దేవుని యొక్క సహాయంతో మనం చదవవలసిన అవసరత ఎంతైనా కూడా ఉంది. అలాగే చాలామంది బైబిల్లో ఉన్న వచనాలను ఆధారంగా చేసుకుని తప్పు పడుతున్నారో, తప్పుగా మాట్లాడుతూ ఉన్నారో, అలా తప్పుగా మాట్లాడేటువంటి వచనాలు ఏమైనా సరే మీ వరకు వస్తే నాకు అది ఫార్వర్డ్ చేయండి, నేను ఖచ్చితంగా దాన్ని వీడియో రూపకంగా అనేక మందికి తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ బైబిల్లో ఉన్న వచనాలే మీకు ఏవైనా సరే అర్థం కాకపోతే, ఏదన్నా తప్పుగా మీకు అనిపిస్తే వెంటనే నాకు ఆ విషయాన్ని తెలియపరచండి, ఖచ్చితంగా దాని యొక్క ఆత్మీయ అర్థాన్ని, సంపూర్ణ ఆంతర్యార్థాన్ని కూడా దేవుని మూలంగా మీ అందరూ కూడా ప్రకటించడానికి నేను ఇప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నాను. అయితే ఈ నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ వచనం గురించండి, చాలామంది తప్పుగా మాట్లాడారండి. చాలామంది క్రైస్తవ వ్యతిరేకులు, బైబిల్ వ్యతిరేకులు చాలామంది ఈ తప్పుని, ఈ ఈ వచనాన్ని పట్టుకుని తప్పు పట్టేటువంటి ప్రయత్నం చేశారు. చివరి చేసి చాలామంది హైందవేత్తలు, వాళ్ళు కూడా తప్పు పట్టారు. అలాగే ముస్లిం వేత్తలు, వాళ్ళల్లో షఫీ ఉన్నాడు, వాళ్ళల్లో సీరజ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కూడా ఈ వచనాన్ని పట్టుకుని ఎత్తి చూపుతూ ఈ తప్పు కదా, యేసు క్రీస్తు ప్రభు వారు ఏమన్నారు చూసారా, ఈయన దేవుడు ఎలాగవుతాడు, ఈయన దేవుడు ఎలాగవుతాడు అన్నట్టుగా మాట్లాడు ప్రయత్నం కూడా చేశాడు. అయితే దీని గురించి చాలామంది నన్ను అడగడం కూడా జరిగింది. ఒకటే ఒకటే నేను నెమ్మదిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాను. అయితే రీసెంట్గా ఒక బ్రదర్ గారు, బ్రదర్ నాకు క్వశ్చన్ ఉండిపోయింది, ఈ క్వశ్చన్ నేను చాలామంది పాస్టర్ గారిని అడిగాను, నేను చాలామంది సేవకుల్ని, దీని యొక్క అర్థం ఏంటండి, ఎందుకంటే ఈ వచనాన్ని చూపిస్తూ చాలామంది బైబిల్ను తప్పుపట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కనుక వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో నాకు అంతగా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదండి. దయచేసి మీరు దేవుని సహాయంతో దీని యొక్క ఆంతర్యార్థాన్ని, దీని యొక్క నిజమైన భావాన్ని తెలియపరచగలరని ఆశపడుతున్నానని చెప్పి ఒక బ్రదర్ నాకు అది వాట్సాప్లో నాకు అది స్క్రీన్షాట్ పంపడం అనేది జరిగింది. ఎవరు అడిగారంట, ఎవరో తప్పు పడుతున్నారంట, ఆ విషయాన్ని బట్టి ఆ బ్రదర్ బాధపడి దీని గురించి నాకు చెప్పండి అని అడగడం కూడా జరిగింది. ఏంటి ఆ విషయం అని అంటే, మన అందరికీ తెలిసిన విషయమే, యేసుక్రీస్తు ప్రభు వారు అపోస్తుల్ని ఉద్దేశించి ఒక మాట మాట్లాడతారు. ఏమనంటే మీరు వెళ్ళేటువంటి సమయంలో మీరు ఒక కత్తిని కొనుక్కొని పెట్టుకుని వెళ్ళండి, మీరు ఒక కత్తిని కొనుక్కోండి, ఆ కత్తిని మీ వెంట మిమ్మల్ని వెంట పెట్టుకుని వెళ్ళండి, అది కత్తి ఖచ్చితంగా మీకు అవసరం అన్నట్టుగా ఆ వచనం కనబడుతూ ఉంటుంది. దాన్ని పట్టుకొని చూసారా, యేసుక్రీస్తు ప్రభు వారే కత్తిని పెట్టుకుని వెళ్ళమంటున్నాడు. అంటే ఆయన మారణ హోమాలను కోరి వ్యక్తి కదా ఆయన, ఆయన దేవుడు ఎలా అవుతాడు, ఆ కత్తి పెట్టుకొని వెళ్ళమంటున్నాడు అంటే ఎవరినో చంపమనే కదా, లేకపోతే ఎవరన్నా వస్తే పొడిచేయమనే కదా. అలాంటప్పుడు ఆయన నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి అనేటువంటి ఆ మాట ఆయన జీవితంలో ఎలాగా నెరవేర్చబడిందంటారు, నీ శత్రువుని సైతం క్షమించమన్న దేవుడు కదా మరి యేసుక్రీస్తు ప్రభు వారు, మరలాంటి వాడు ఏ విధంగా కత్తిని పట్టుకుని వెళ్ళమంటున్నాడు అన్నట్టుగా ఆ వచనాన్ని చూపిస్తూ చాలామంది తప్పు పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు కత్తినే కాదు,
మీకు జూలు సంచి అంటే పరస లేకపోయినా సరే మీకు ఏ రోజైనా తక్కువైందా? మీకు ఏ రోజైనా సరే నా దేవుడు నా తండ్రి నేను తక్కువ చేసామా? నా పని నిమిత్తం నా తండ్రి యొక్క పని నిమిత్తమే వెళ్తున్నప్పుడు ఏ విషయంలో అయినా సరే మీకు తక్కువైందా? మీ పోషణలో ఎక్కడైనా తక్కువైందా? ఎప్పుడైనా డబ్బులు అవసరం అయినప్పుడు డబ్బులు ఎక్కడైనా తక్కువైనాయా? తక్కువైనాయా? లేదు కదా అని మాట్లాడుతూ ఆయన మాట్లాడాడు. మీరు స్వార్థకులుగా వెళుతున్నటువంటి సమయంలో మీ చేత జూలను పట్టుకెళ్ళకండి. పరస అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు మీకు. ఎందుకంటే పోషించేవాడు నేను, నా పని మీద మీరు వెళ్తా ఉన్నారు కనుక, నా యొక్క ఏర్పాటులో నా యొక్క పిలుపు మేర మీరు వచ్చారు కనుక, మీ యొక్క బాధ్యత అంతా నాది. కాబట్టి మీరు నా నిమిత్తం నా పని నిమిత్తం సువార్తని యావ సృష్టిలో ప్రకటించాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు వెళుతున్నప్పుడు ఏం తినాలి, మా పరిస్థితి ఏంటి, ఎక్కడ నిద్రపోవాలి, మేము ఏం కొనుక్కోవాలి, కొనుక్కోవడానికి డబ్బులు ఎక్కడవి అనేది ఆలోచించకండి. మీరు వెళుతున్నటువంటి సమయంలో ఖాళీ చేతులతోనే వెళ్ళిపోండి. అయినా ఏ రోజు కూడా మీకు తక్కువ కాదు, ఎందుకంటే పోషించేటువంటి వాడిని నేను, ఖాళీగా వెళ్ళండి, ఏ రోజున్నా మీకు తక్కువైతే అడగండి అని అంటూ ఆయన అన్న మాట ఏంటంటే, అవసరమైతే కత్తిని కూడా కొనుక్కొని వెళ్ళండి, పరస లేకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే పోషిస్తాను, కానీ కత్తి మాత్రం ఉండాలి అన్నది. ఆ కత్తి ఎవరినో చంపడానికో, ఎవరినో ఇబ్బంది పెట్టడానికో, లేకపోతే ఎవరినో వేసేయడానికో ఉపయోగపడదనే ఉద్దేశంతో దేవుడు కత్తి కొనుక్కొని వెనమల్లేదు, వెనమల్లేదు. ఎందుకు ఆ మాట మాట్లాడవలసి వచ్చిందంటే, పరసైనా వద్దు పోషించను, కత్తి ఎందుకు ఉండాలి అన్నాడంటే, మీకు అంతమంది శత్రువులు ఉంటారని దాని అర్థం, మీకు అంతమంది శత్రువులు పెరిగిపోతారని అర్థం, మీకు చాలా వ్యతిరేకత ఉంటుంది, మీరు ఎవరికీ నచ్చరో, అనేక మంది మీ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తారో, అనేక మంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారో, మీకు నిలువరమైనటువంటి స్థలం ఉండదు. కాబట్టి వ్యతిరేకత శత్రువు భావం అనేది మీ మీద అధికమైన రీతిలో కనబడదు కనుక, మీకు శత్రువులు పెరిగిపోతారు కనుక, మీకు కత్తైనా అవసరం ఉంటుంది తప్ప, పరస్తో పని ఉండదు అన్నాడు తప్ప, కత్తి ఖచ్చితంగా ఉండవలసిన అవసరం లేదు. అది ఉపమాన రీతిగా మాట్లాడినటువంటి మాటే తప్ప ఖచ్చితంగా ఉండాలి, కత్తి లేకపోతే కుదరదు అన్నట్టుగా దేవుడు ఏం మాట్లాడలేదు. ఒకవేళ ఆ ఉద్దేశంతోనే దేవుడు మాట్లాడిన పక్షాన, మరి ఆ కత్తి కొనుక్కొని వెళ్ళమన్నప్పుడు అలా కత్తి కొనుక్కొని వెళ్ళాలి కదా. ఆ కత్తి కొనుక్కొని వెళ్ళినది ఖచ్చితంగా శత్రువు వచ్చినప్పుడు చంపేయడానికి, పొడిచేయడానికి, నరికేయడానికి అయితే, ఏ రోజైనా ఎప్పుడైనా సరే బైబిల్ గ్రంథంలో మరి ప్రాముఖ్యంగా కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమైన తర్వాత ఏ అపోస్తలుడైనా సరే కత్తిని ఉపయోగించి ఒక వ్యక్తిని బాధపెట్టడం కానీ, ఒక వ్యక్తిని చంపేయడం కానీ, వచ్చినటువంటి శత్రువును పొడిచేయడం కానీ ఏ చోటనే ఉందేమో చూపించండి నాకు, ఏ చోటనే ఉందేమో చూపించండి, ఏ చోటనే ఉందేమో. అది ఉపమాన రీతిగా మాట్లాడాడు ఆయన. ఉపమాన రీతిగా మనకి అర్థమయ్యే రీతిలో ఉంది బైబిల్ అనేది. చాలా వరకు ఉపమాన రీతిలోనే మన తప్పు చేసుకోవడంలో తప్పు ఉంది, తప్పుగా అర్థం చేసుకోవడంలో మన లోటు ఉంది, మన తప్పిది ఉంది. అది అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా బైబిల్ పరిశుద్ధాత్మ దేవుని మూలంగా రాయబడింది కనుక ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మని పొందుకొని ఉండాలి. ఆయన నిరంతరము కూడా సంతోషపెట్టేటువంటి వాడిగానే ఉండాలి. ఆయన నుంచి నిరంతరము కృప పొందుకుంటూ ఆయన సహాయం మూలంగానే ముందుకు వెళ్ళే వ్యక్తి అయితే ఖచ్చితంగా బైబిల్ అందరికీ అర్థం అవుద్ది, అందరికీ అర్థం అవుద్ది. అక్కడ పరస పట్టుకెళ్ళకూడదు, డబ్బులు అవసరం లేదు మీకు, డబ్బుల కోసం ఆలోచించకండి, పరస కూడా దాచుకోవాలి డబ్బులు అనే ఉద్దేశం పక్కనట్టండి. అంత అవసరం అయితే కత్తన్నా పట్టుకెళ్ళండి, కానీ పరస అవసరం లేదురా బాబు మీకు, కత్తన్నా పట్టుకెళ్ళండి. ఎందుకంటే పోషించే దేవుడు నేను, కానీ అలాగే శత్రులు కూడా పెరిగిపోతారు మీకు అని ఉపమాన రీతిగా అక్కడ మాట్లాడడం జరిగింది తప్ప, ఉద్దేశపూర్వకంగా చంపేయమని దాచేసుకుని దాన్ని పొడిసేయమని కాదయ్యా. ఏమో కొన్ని మత గ్రంథాల్లో ఉన్నాయేమో, పేర్లు అయితే నేను చెప్పక్కర్లేదు. మన దేవుణ్ణి కానీ నమ్మకపోతే వాళ్ళ తలలు నరికేయండి, వాళ్ళు పూర్తిగా సమాజంలో నుంచి గెంటి వేసేయండి, వాళ్ళని చంపేయండి, బలవంతంగా మనలోకి నడిపించేయండి అని. మరి ఇతర గ్రంథాల్లో ఏమన్నా చెప్పేయేమో నాకు తెలియదు. షఫీ గారు, సిరాజ్ గారు, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన దాంట్లో అర్థం అది కాదండి. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అనకూడదు. మీకు తెలుసు నిజం, తప్పుగా మీరు అర్థం చేసుకుంటున్నారు అనడం అనే తప్పు, మీ అందరికీ నిజం తెలుసు. హైందవేత్తలు కావచ్చు, ముస్లిం వేత్తలు కావచ్చు, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట యొక్క నిజమైనటువంటి ఆంతర్య సత్యార్థం అందరికీ తెలుసు. తెలిసి కూడా తప్పు పట్టాలనే ప్రయత్నం. మీకు విషయం తెలుసా, క్రైస్తవ సేవకుల కంటే కూడా వాళ్ళకి బాగా తెలుసు బైబిల్, ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. క్రైస్తవుల కంటే బాగా తెలుసు సాతానికి బైబిల్. కాబట్టి సాతాన సంబంధికులకి బైబిల్ అర్థం కాదనుకుంటున్నారా? బాగా అర్థమైంది. కాకపోతే తెలుసు వాళ్ళు తప్పు పట్టాలనే ప్రయత్నమే తప్ప వాళ్ళకి తెలియక తప్పు పట్టేటువంటిది ఆ విషయం అయితే కాదు అని అన్నది. ఒక్కటే అవసరం లేదు, జూలు అవసరం లేదు, సంచి లేదు అవసరం లేదు, కత్తి మాత్రం అవసరం ఉంది. శత్రువులు పెరుగుతారు మీకు,
శత్రువులు పెరుగుతారు మీకు, శత్రువులు వస్తారు మీకు అనే ఉద్దేశంతో ఒకవేళ అలా వచ్చినప్పుడు చూపించండి భయపెట్టడానికి, కత్తుందని చూపించండి భయపెట్టడానికి, అమ్మో అమ్మో నువ్వు వెనక్కి వెళ్ళేటువంటి అవసరం ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పాడు తప్ప అపొస్తలులు ఎక్కడ కూడా వాటిని కొనిపెట్టుకున్నట్టుగా, వాటిని వెళ్ళేటువంటి సమయంలో వాటిని దాచిపెట్టుకున్నట్టుగా, వాటిని అనవసరమైనటువంటి పనుల కొరకు ఉపయోగించినట్టుగా, ఎవరినో ఉద్దేశపూర్వకమైన రీతిలో చంపాలనే ఆలోచన కలిగి ఉన్నట్టుగా, శత్రువులు వీళ్ళ మీద దాడి చేసినప్పుడు కత్తిని ఉపయోగించినట్టుగా కూడా బైబిల్లో ఏ చోట కూడా కనబడలేదే, ఎక్కడ కూడా కనబడలేదే, ఎక్కడ కూడా కనబడలేదు. ఉన్నదబ్బని చెరసాల్లో వేసినప్పుడు ఎక్కడన్నా కత్తిలు తీసారా వాళ్ళు? ఏమన్నా అన్యాయంగా వీళ్ళని చెరబెట్టుతున్నటువంటి సమయంలో ఎప్పుడన్నా గొడవ దిగారా అపోస్తలు ఎక్కడన్నా? లేకపోతే అంతమంది వ్యతిరేకులైపోయి రాళ్ళు విసిరేసినప్పుడు చంపేద్దామన్న ప్రయత్నాలు చేసినప్పుడు అన్యాయపు తీర్పులు తీర్చినప్పుడు ఎప్పుడన్నా సరే తప్పించుకోవడానికి కత్తిని ఉపయోగించుకున్నట్టుగా బైబిల్లో ఎక్కడన్నా కనబడిందా? వాళ్ళు లొంగిపోయారు, వాళ్ళు అధికారానికి లొంగిపోయారు, ప్రభుత్వాలకు లొంగిపోయారు, ఆ బాధలకి శ్రమలకి లొంగిపోయారు వాళ్ళు. క్రీస్తు అనంతరం ఎలాంటి హింసలు వచ్చినాయి, ఎలాంటి శ్రమలు వచ్చినాయి క్రిస్టియానిటీకి, క్రైస్తవ్యానికి? సింహాలపై బోనులో వేసి లోకలు బ్రతుకుండగానే కొవ్వొత్తు నిలిగించినట్టుగా తోర డబ్బాలో పెట్టేసి చిటికలు కట్టేసి అంటించేవాళ్ళు లోకలు అందరూ కూడా చచ్చిపోవడానికి సిద్ధపడడం లేదు తప్ప చంపేద్దామని చెప్పి వచ్చిన ఏ ఒక్క వ్యక్తి కూడా తిరగబడినట్లేదు. అది ఉపమాన రీతిగా మాట్లాడబడింది. శత్రులు ఉంటారు, మీకు కత్తి అన్న అవసరం ఉంటుంది తప్ప పరస్తో పని ఉండదు, మీకు డబ్బుతో పని ఉండదు అనే ఉద్దేశంతో క్రీస్తు వారు అక్కడ మాట మాట్లాడడం జరిగింది తప్ప మరొక ఉద్దేశం అయితే లేదు. దయచేసి దీన్ని ఎవరో కూడా తప్పుగా తీసుకోకండి, వచనాన్ని తప్పుగా తీసుకోవడానికి వీల్లేదు. ఇలాంటి అనేక వచనాలు మిమ్మల్ని తప్పుదారిలో నడిపిస్తున్నట్టయితే దేవుని నుంచి పూర్తిగా ప్రక్కకి నడిపించేటువంటి ప్రయత్నం ఏ వచనం అన్నా సరే సాతాను మూలంగా జరుగుతున్నట్టయితే ఖచ్చితంగా ఆ విషయాన్ని తెలియపరచండి. వీలైతే వెంటనే మీతో మాట్లాడతాను, వెంటనే మీకు చాలా వరకు నేను వాట్సాప్లో వెంటనే వాళ్ళకి జవాబు ఇచ్చేస్తూ ఉంటాను, కానీ వాళ్ళతో పాటుకి ఈ క్వశ్చన్ చాలామందికి వస్తుందనే భావనతో వీడియో కూడా చేస్తాను. చాలామందికి తెలియాలి కదా అని చెప్పి, చాలామందికి తెలియాలి కదా అని చెప్పి కాబట్టి ఇంకా ఎక్కువ వస్తుందండి. మనం అంత్య దినాల్లో ఉన్నాం కనుక, చివరి రోజుల్లో ఉన్నాం కనుక ఈ క్రైస్తవ వ్యతిరేకత, బైబిల్ వ్యతిరేకత అనేటువంటిది ఖచ్చితంగా ముందు ముందు రోజుల్లో అధికమైన రీతిలో కనబడుతుంది, ఇంకా పెరిగిపోద్ది. మనకే అనిపించవచ్చు కూడా కొన్ని కొన్నిసార్లు, వాళ్ళు చెప్పేది కూడా నిజమే కదా అని అనిపించే ప్రమాదం కూడా ఉంది కదా. అందుకే మొదటి వారు ఆఖరి వారు మొదటి వారుగాను మారిపోతారని ఉంది కదా. కాబట్టి అలాంటి అబద్ధ బోధలు నమ్మకండి. మీరు దేవుని సహాయాన్ని అడగండి, అలాగే నేను చెప్పిందని కూడా కాదు, దేవుని అడగండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మీరు కోరండి. ఎందుకు మీ దేవుడు, మన దేవుడు ఆ వచనాన్ని, ఆంతర్యార్థాన్ని, దాని యొక్క భావాన్ని, దాని సంపూర్ణ సత్యాన్ని నీకు నాకు ఎందుకు తెలియజేయడం అంటారు? ఒక ట్రైనింగ్ లేదు నాకు, ఎవరి దగ్గర కూడా నేను పరిచయం చేసిన అనుభవాలు లేవు, ఎవరు ఏ సేవకుడితో కూడా నేను తిరిగిన అనుభవాలు లేవు, ఏమీ లేకుండా వచ్చిన నాకే దేవుడు ఇంత అద్భుతమైన రీతిలో అర్థమయ్యే రీతిలో తెలియపరుస్తున్నప్పుడు మీరు దేవుల్లో ఎదిగి దేవుల్లో పుట్టి దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు వ్యక్తులకి దేవుడు మాట్లాడా? ఖచ్చితంగా మాట్లాడతాడు. ప్రయత్నించండి, ప్రార్థనలో గడపండి, ఉపవాసాలు చేయండి, మోకాల ప్రార్థనలో మీ జీవితాలు కొనసాగింపజేయండి, దివారాత్రులు కూడా ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించండి, ఎడతగ్గక ప్రార్థించండి, విసుకగా ప్రార్థించండి, అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. నేనైనా ఇలాగా అయిపోయిన అన్నట్టుగా మీరే మారిపోతారు, మీరే అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా నిలవబడతారు. కాబట్టి ఇలాంటి ఏమన్నా సరే తప్పుడు బోధల్ని పలికేటువంటి వారుంటా, ఒకవేళ ఉంటే వాళ్ళు ఈ బైబిల్లో ఉన్న వచనాలని ఎప్పుడన్నా సరే చూపించి మాట్లాడేటువంటి పరిస్థితులు వస్తే వాటిని నాకు షేర్ చేయండి, నేను నెంబర్ కూడా యాడ్ చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా వాటికి సంబంధించిన విషయాన్ని నేను తెలియపరుస్తాను. కాబట్టి అనేక మందికి షేర్ చేయండి. ఈ విషయం చాలామందికి తెలియక చాలామంది తప్పుగా తీసుకుంటున్నారేమో, అనేక మందికి షేర్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. అమేన్, అమేన్, అమేన్.